लावण्य अक्का बुटवेटको वे बुटवेटको मर्चिपोयिना हाँ सर गनी एवल अड़े पात बटल वेसकना अवर मीद अलगते पात बटल वेसकटे पड़ग कदा फस्ट मन पूज इंपारटेंट हापी वेसकंदा ऊके बोट मैं हाँ मं उ सर गुस्व कूज अम्म लेने सर चूड़ मरी इवीस पुवल అమ్మ లేదు కదనే నువ్వైతే చాలా బాగా చేస్తున్నావు కదా పూజ అయితే అమ్మ యూపిచి నాకు ఎట్లా చేయాలో ఏంటిదో అసలు ఏంటి నేను పెద్దదాన్నై నుండి నేనే సరిగా నేర్చుకోలేదు పోయినసారి ఇట్లాంటియే కదా తీసుకొచ్చింది ఈసారి ఇగో ఇవి తీసుకొచ్చా కొత్తయి రేట్లు మస్తు పెరిగనే కదనే మస్తు రేట్లు ఉన్నాయి గానీ ప్రతిసారి ఒకటి కొత్తది కొనాలి కదా అక్క అవును అవును అందుకనే తీసుకున్నా మంచి పని చేసినావు పూలు ఎవరు తీసుకొచ్చిండు మళ్ళీ తీసుకొచ్చిండా ఆ నవీన్ తీసుకొచ్చిండు చెప్పినా నేనే తీసుకురమ్మని నీకు అన్నీ తెలుస్తున్నాయే చిన్నదానివైనా కూడా నూనె విట్లల్లో పోయావా ఇవి ఎద్దు ఇవి జస్ట్ షోకి ఇగో ఇక్కడ దీపాలు పెట్టినా అవునా ఒత్తి లెక్కించి పెట్టినా పోసినావా పోసినా దీపం ముట్టియడమే కాదు శిర్ష మీరు మీరు లొల్లి పెట్టుకొని మరది నువ్వు లొల్లి పెట్టుకొని పాత బట్టలు వేసుకుంటే ఈ ఫోటోలు ఇవన్నీ చూస్తే అమ్మ ఏమనుకుంటుంది మంచి బట్టలు వేసుకొని నువ్వేమో ఇట్లా పాత బట్టలు వేసుకుంటే మంచిగా ఉన్నదా అక్క అమ్మ ఏమనుకోదు పాత బట్టలు వేసుకున్నా కొత్త బట్టలు వేసుకున్నా పూజ మనము పూజ లక్ష్మీ అమ్మవారి పూజ కాబట్టి కొత్త బట్టలు వేసుకుంటే మంచిగా ఉండేది ఈసారి మన దగ్గర లేవనుకుందాం ఏం చేస్తాం ఇంత మొండి పట్టదు అలా పనికిరాదు కొన్ని విషయాలు అట్లనే ఉండాలి అక్క నీకు తెలియదుకో అనే లావణ్య నీకు గుర్తున్నదా చిన్నప్పుడు నాయనమ్మ కోలలు తిప్పేది మన చుట్టూ ఇట్లా మంట పెట్టి తిప్పేది కదా అవును గుర్తుందా నీకు కానీ అప్పుడు చేసినట్టు ఇప్పుడు ఏడ దొరుకుతున్నాయి అక్క అవి తిప్పేది గుర్తున్నది కానీ ఎందుకు తిప్పుతారో గుర్తుందా నీకు తెలియదు నాకు నాకు గుర్తులేదు కొంచెం కొంచెం గుర్తుంది చిన్నగా ఉన్నా అయితే మన పెద్దోళ్ళు ఏం చెప్పినా దాంట్లో ఒక సైన్స్ దాగు ఉంటుంది ఇప్పుడు గడపకు ముగ్గేసాడు అంటే పసుపు నీకు తెలుసు యాంటీబయాటిక్ కాబట్టి అట్లనే ఈ టైంలో ఇప్పుడు కాలం చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు వర్షాకాలం నుంచి చలికాలంలోకి పోతాం మనం అప్పుడు ఈ టైంలో దోమలు బాగుంటాయి చాలా క్రిమి కీటకాలు ఉంటాయి కదా అవన్నీ అంటే ఇది ఆయుర్వేదం ప్రకారం ఏంటంటే జనపనార కట్టెలను మంచి నువ్వుల కట్టెలు అంటుపెట్టి ఇక తిప్పితే ఆ పొగకు ఏమన్నా చిన్న చిన్న క్రిమి కీటకాలు ఉన్నా కూడా మనకు చేసేటి దోమలు తక్కువ అవుతాయి ఈ టైంలో దోమలు ఎక్కువ వస్తాయి కాబట్టి అందుకనే చిన్నపిల్లల్ని దగ్గర పెట్టుకొని ఆ పొగ కూడా మంచిది కాబట్టి మనల్ని ఇట్లా ఓడిలో పెట్టుకొని ఇట్లా తిప్పేటోళ్ళు అన్నట్టు నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి బాగా అప్పటి రోజులు కదా నాయనమ్మ ఉన్నప్పుడు మంచిగా చేసేది కదా కానీ ఇప్పుడు అట్లా అసలు ఏముంది నాలుగు బాంబులు కాలుస్తున్నారు కథం అవును ఈ వీటికంటే అవే మంచిగా అనిపించేది కదనే అప్పుడు చిన్న ఉన్నప్పుడు మంచి పూలను పెట్టినావా పువ్వులు పెట్టినా అరటి పండ్లు పెట్టినా అన్ని తొంతులు మూడు రోజులు కదా మూడు రోజులు నీకు అమ్మ చెప్పిందా ఎట్లా చేయాలి చెప్పింది కదా అన్న అమ్మ చెప్పినట్టే చేసిన మంచిగా దొంతులు పెట్టినావు పూజ మంచిగా చేసినావు పువ్వులన్నీ మంచిగా అలంకరించినావు అమ్మ చెప్పినట్టే చేసినావు నాకంటే బెస్ట్ చేసినావు తెలుసానే ఏమన్నా శ్లోకాలకి ఇట్లా వచ్చానే అమ్మవారికి వాడటానికి ఏ ఒక అక్క నాకేం శ్లోకాలు అదిగా శుక్లారం బుధారం తప్ప నాకు ఇంకేమి రావు శుక్రారం బుధారం కాదే అది శుక్లాంబరధరమే నాకు అది ఒక్కటే వచ్చి మరి కొట్టులు కొడతారు జనాలు నువ్వు శుక్రారం బుధారం వేస్తారా అన్నమంటే అవునే లవి వీళ్ళు లేరు కదనే ఎంత ప్రశాంతంగా ఉందే పూజ మనశ్శాంతి ఉందే లేదు మన అవును అమ్మో సౌండ్ వినబడుతుంది అగ్గో ఎట్లా తలుచుకుంటున్నామో లేదో ప్రత్యక్షం అయ్యారు అమ్మా దేవుడా మాతా నువ్వే కాపాడాలి మమ్మల్ని వచ్చినావా వచ్చిరా వచ్చిరా ఇప్పుడే మీ గురించి తలుచుకుంటాను మీరు లేకుంటే పూజ అస్సలు మాకు ఇష్టమే లేదు తెలుసా మా చెల్లి అయితే ఎన్నిసార్లు తలుచుకున్నదో నేనైతే అంతకంటే డబల్ తలుచుకున్నా ఎంత సంతోషంగా ఉన్నా కదనే వీళ్ళు చాలా సంతోషంగా చాలా సంతోషంగా ఉన్నది ఏంది నువ్వు అట్లా ముడతలు పడ్డానికి వేసుకొని వచ్చిన జర ఇస్తిరన్నా చేసుకోవచ్చు కదా అక్క మొత్తం బట్టలు బియ్యం సంచులు సంచులు నెత్తి మీద పోసి బట్టల తాండ్లు అన్ని పే మీద వేసారు దుబాయ్లోకి వెళ్ళి తెచ్చిరు అసలు రామసాకన్ బట్టలు అసలు ఇంటే గుండెలు కాదు కదా గుండీలు ఏం చేస్తున్నావు మరి ఎట్లున్నది అక్క కనీసం బావనన్న ఇస్తిరి లేకుండా వేసుకొచ్చండి ఇగో మీ మరది చూడు కామున్ పండుగ కొనుక్కొని బూడిదల వండి దొరలాడినట్టున్నాయి ఆ బట్టలు ఏ ఊక పూలు పూలు అంటావు మళ్ళా
ఎందుకు నోరు నోరు అక్కడ పెట్టి నవ్వుతును? నవ్వేదేదో ఇక్కడ చూసి నాకు నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఏం ఇప్పుడు మేమేమో దివ్విల పండుగకు కొత్త బట్టలు పెట్టి పోస్తామన్నారు, బియ్యం పోస్తామన్నారు. ఏవి లేవా మీ దగ్గర? లేవా పైసలు? పోస్తాం బావా, జర పండుగ తెల్లారన్న పోస్తాము. అమ్మ బయటికి పోయింది కదా. పోయింది కదా, అమ్మ లేదు కదా. హ్యాపీగా సంబురంగా పండుగ చేసుకుందాం అనుకుంటారేమో, కానీ ఇక్కడ ఎవ్వడు ఊకోడు. ఒట్టప్పుడే ఏదైనా పెడతారు. అసలుంటిది దీపావళి పండుగకు కనీసం మరి ఏంది నీకు బట్టల బియ్యమా లేకుంటే బండ ఉందా ఏమన్నా సోయి? అన్నా దీవెన బియ్యము పోస్తే వీళ్ళ ఇంటికి మంచిది, మనకు మంచిది, అన్ని రకాల మంచిది. పిల్లగాడు చిన్న పిల్లగాడు అసలు ఇప్పుడిప్పుడే కొస కొస్సగా వస్తున్నాయి మీసాలు. ఇప్పుడిప్పుడే అసలు ఏం తెలుస్తలే, జనపన ముదిరిపోయిన కంకర మోకప్పు. నువ్వు ఎవరు నవ్వినా నేను ఏమి ఉనికేది, అర్థమైందా? నవ్వురంటే నువ్వు అట్లా మాట్లాడితే నవ్వు రాదా మరి? అందుకనే నువ్వు ఉండాలి బా, నువ్వు ఉండాలి. అందుకనే చెవులే చెప్పేటి కొన్ని ఉంటాయి. నువ్వు హలో లవణ్య అటు, నువ్వు అటు ఏంటా? నీకు నేను ఉండంగా హ్యాపీగా పండుగ అది కూడా తెలుస్తుంది. అంటే యువతలోడు ఒక ముడతపడ్డ అంగులు వేసుకున్నాడు, నీకు కొంచెమన్నా ఉందా చెప్పు. కొంచెమన్నా ఉందా అంటున్నా, ముడతపడ్డ బట్టలు వేసుకొని వచ్చిన పండుగ పూట అలా ఒక్కొక్కడు ఎట్లేస్తుంది తెలుసా? తెలుసా? నాకు తెలియదు, నేను బయటికి పోయి చూడలేదు కదా. నేను నా ఒక్కరికి పెడతారా బట్టలు? నీకు సడ్డకునికి కూడా నీకు కూడా పెడతారు. కానీ నాకెన్ని బియ్యం పోసారో నీకు అన్ని బియ్యమే వస్తారు. నాకేం దండం పెట్టుకో అని చెప్తున్నా. ఓకే గట్లా నమస్తే కొడతారా బావా దేవునికి? నువ్వు నన్ను తిట్టు, నన్ను ఏమన్నాను కానీ అమ్మవారికి అట్లా నమస్తే అట్లా పెడతారా ఎవరన్నా? నమస్తే అమ్మవారికి అన్నావా? నమస్తే అంటే నీకు అనుకున్నా అన్న. అమ్మో ఇక నువ్వు నాకు నమస్తే కూడా పెడతావా? ఇక వీళ్ళతో ఎందుకు కొట్లాడాలి? అత్తమ్మ బామ్మడి వచ్చినాక ఏ నువ్వు మధ్యలో పో, కూకో. నువ్వు కూర్చొని మాట్లాడుతావు, ఒంగవాడి మాట్లాడుతావు, నాకు సమయం ఏమన్నా అంటే పిల్లగాడిని అసలు ఆడి పోసుకుంటున్నాను. మాకు కాదు బాబా, ఏం తెలియనాయన చూసి ఎట్లా అంటే అట్లా అంటావు ఏం బావా? ఏం తెలియక అన్నం కనిపిస్తే చెవులో పెట్టుకొని నమ్ములుతున్నాడు. ముఖం తెలియదు, ముక్కు తెలియదు ఆయనకు. నాకు తెలుసా, అందరు హ్యాపీగా ఉండాలని కోరుకునే మనిషి ఫస్ట్. అవును, నువ్వు చాలా అసలు నీ మనసు ఎంత వెన్నపూసా అంటే ఇప్పటిదాకా నేను లావణ్య అదే మాట్లాడడానికి కారణం ఎవరు? నేను తెలుసా, నా మీద పికర్తో తినవు కదా. చాలా మంది స్లిమ్ గానికి తిండి బంద్ చేస్తారు, నా మీద పికర్తో తిండి బంద్ చేసి నువ్వు స్లిమ్ అయిన ఓన్లీ బికాస్ ఆఫ్ మీ. అక్క బాబా మీద ఫికర్ పెట్టుకొని పక్కగా ఈయన కట్లర్థమైందా? నేను కూడా అదే చెప్తున్నా. ఓ నేను స్లిమ్ ఉండడానికి నీకు నేను వీళ్ళ ముందని తిట్టగానే అది నువ్వు తెలుసా? చాలా మంచి మాటలు చెప్పినావు అన్న. ఈ పండుగనాడు ఏందో అన్న, దొంతుల పండుగ ఉందంట. అంత అయిపోయింది కదా బావా, ఊర్లకి సక ఎర్రబాస్ ఎక్కిపోయినా అన్న. నేను చూడతామే, నువ్వు నా తమ్ముడివైతవా, నేను సడ్డకునివైతవా, తర్వాత ఏమనగాను నీకన్నా చిన్నోని అన్న. చుట్టాలంటే ఎట్లున్నా తెలుసా? చుట్టాకులు చుట్ట చుట్టి కాల్చి పూజ చేస్తున్నాం కదా, పువ్వు పెట్టుకోవా. అవునా? సరే నువ్వు పెట్టినావు కదా, నీకు ఇక్కడ పెడతా. లేకపోతే చెవులో పువ్వు పెట్టుకొని నేను ఇప్పుడు మడి కట్టుకొని తిరగాలా? అయ్యో పూజ చేసి పూజ చేసేటప్పుడు చెవులో పువ్వు పెట్టుకుంటారు కదా. అక్క కరెంట్ పండు పెట్టు, చెల్లెకమే చెకోడీలు పెట్టుకో.
ఏంది షోలా మరి మా పూలు ఎందుకు అరే గింత అంటే జోక్ అవుతుందా ఏ పొల్లా నువ్వు నమ్మ ఏ లావణ్య నువ్వు నవ్వకు ప్రతిదానికి అక్క బాగా ఇట్లా మాట్లాడుతుండ అక్క చోలా చెకోడి నాకు నగటంత సీన్ ఎప్పుడు లేదు నేను అవసరమైతే ఏడిపిస్తాను పెద్ద పెద్ద బాంబులు అనేసి ఏదేమైనా కానీ అలా ముఖం గట్ట అంటాడు ముఖం మీద రోషం ఉంటుంది ముఖం గట్ట అంట కానీ మనసు వెన్నకన్న సల్లదు మేము అదే మాట్లాడుకుంటున్నాం తెలుసా మూడు ముళ్ళు కట్టినప్పుడే ముళ్ళు కాళ్ళ గుచ్చుకున్నట్ట మూడు ముళ్ళు ఏడ బిడకు ఈడ టపాకాయలు కలిసా నాతో నువ్వేం తీసుకురా బావా మేము తెచ్చినాము మేము తెచ్చినే కావాలి చేసే పద్ధతి చేయాలి కదా హలో నాకు బాంబులు ఇప్పిస్తామన్నారు 1000 వాళ్ళు ఇస్తామన్నారు కానీ నేను ఏడబెట్టిన తెలుసా అంటేనా నేను ఏడబెట్టాను అని అంటే లైఫ్ అంటే ఎంత లైక్ అయిపోయింది తెలుసా ఒకరికి ఎవ్వరు కాలేరా కామెంట్ అయిపోయింది లైక్ కాదు ప్రతి ఒక్కరికి కామెంట్ అయిపోయింది మంచిగానే ఇప్పుడు ముందు హారతి ఆయన హారతి ఏమంటే ఉన్నది ఎవరు చెప్పింది ఇంటలేవు లేడీస్ దునియాలో జెంట్స్ అనేటోడు ఏం తెలుసా జాతిరత్నం ఆడు ఏం ఇంత కూడా జాతిరత్నం కాదు ఇన్పరత్నం కాదు కానీ జర ఆర్తే తీబా బాబు అది బంద్ చేయమ్మ ఫ్యాన్ బంద్ చేయమ్మ నాకు ఇరిటేటింగ్ హారతి ఏం కాదు లైట్ గానే దో నంబర్ ఉంది దో నంబర్ ఉంది కానీ ఏం కాదు ఏ కానీ వే లావణ్య కానీ అమ్మ లేదు వీళ్ళైతే హారతి బావా లావణ్య నువ్వు కానీ అన్న నువ్వు పెద్ద మనిషి కానీ బట్టలు ఇప్పి రాదు నాకు పండుగ చెప్పిండు నువ్వు మరి బట్టలు ఇప్పమన్నా తిప్పుతున్నావు ఏం మాట్లాడుతున్నావు హలో అన్నకు లేకనే అటుకులు బొక్కుతుంటే తమ్ముడు వచ్చి తాగనికి కోటర అడిగిండట అట్లుంది నీ కథ ఏంది బావా దేవుని ముంగట ఆర్తిస్తా అంటుంటే తాగుడు గీగుడు అంటారు ఏమండి మళ్ళీ ఎట్లా చెప్తున్నా రండి అంటే ఏ ఊరండి గోల్నాకండి ఎక్కడండి ఒంగోలు అండి మంది మరి ఏమన్నానండి అండి ఎవడు అనమాడు ఏమయ్యా లేదంటే ఏమే ఇవి లేవా నీకు ఓ ఇది అన్నారా నేర్చుకోలేదు అండి ఏమో అండి ఏదో తిన్నిక పెట్టినట్టు అండి అండి పెద్దైనవి నువ్వే కదా బావా మా అందరికన్నా పద్ధతికి మారు పేరు బావా మాయకత్వాన్ని అలసట తీసుకొని మీరు ఏమేమో చేసి మాయకత్వం అమాయకత్వం
అక్క జెర్సీ కొంచెం మారుతి బావా ఉండు ప్రతి కొంచెం ప్రశాంతంగా ఉండవా గంట ఇక్కడ గంట ఇక్కడ నాకు గంట ఎక్కడ ఉంది అది గంట గంటే కాదు అక్క పట్టుకో ఓం మంగళం ఓంకార మంగళం ఓం నామ శివాయ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నామ శివాయ మంగళం జై అమ్మా భవాని మాతకి జై గట్లనా బావ ఆరాధ తీసుకునేది సరే అవును కొబ్బరికాయ తీసుకునేది మాకు అన్ని పద్ధతులేమో మాకు నేర్పియాలి మీ మీ అమ్మగారి పద్ధతులు ఏంది బియ్యం పోసుకొని బట్టలు పెట్టు బియ్యం పోసం బావ ఆర్త అయితే మంచిగా తీసుకో కదా ఏంది దొమ్మాలి గట్ల ఇది తీసుకొని మళ్ళా నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు హలో కృష్ణ మాట తీసుకో బావ తీసుకో ఆర్త తీసుకో మంచిగా తీసుకో ఇదో దేవుని కాదు ప్లీజ్ నేను కూడా అదే చేసిన కదా ఇప్పుడు ఇట్లా పెట్టి కదా పెట్టు అసూర్సూర్ బాకు తీసుకోయి అదే మన సిగ్నల్ ఆయ కొబ్బరికాయ కొట్టొద్దా అమ్మా మతి మతి పైపోతున్నా నాకు కూడా సరే మీరు కొబ్బరికాయ కొట్టుకోండి నేను అక్కడ పోయి వేరేల బొట్టు పెట్టుదాను కొబ్బరి వేరేల తరకేబల్ కొడతావా వదిని ప్రశాంతంగా పూజ గాని కొట్టు బావ కొబ్బరికాయ అన్న బొట్టు పెట్టదా అదే దానికి కొట్టుని మనం కొట్టినాక పెడతారు ఇప్పుడు ఎందుకు పెడతారు కొట్టు పలు ఇవ్వట్లేంటో ఒడవనియో ఏయ్ అబ్బా కొబ్బరికాయ కొట్టుకో మంచి కొబ్బరికాయ కొట్టా నా దేవునికి ఇంకోటి ఉందిగా ఉంది అది ఎక్స్ట్రా అది ఇక్కడ తీసుకో చూడు ఇక్కడ ఫస్ట్ ఏది ఇచ్చినా నాకు ఇది ఇచ్చినా ఇది ఎంత చిన్నగా ఉంది ఇది ఎంత దొడ్డుగా ఉంది ఇది ఫ్రెష్ గా ఉంది బావా దొడ్డుది ఇచ్చి నాకు సన్నం ఇస్తా అంటే వేస్ట్ గాల ఓకే కొబ్బరికాయ మాయనే కొబ్బరికాయ ఇదే తీసుకుంటా ఓకేనా ఏదో ఒకటి బావా కొట్టు అది ఎవరు కొట్టకన్న అంటలే సరే తీసుకో ఏ వద్దు నేను ఏది కొట్టాలి పెద్దది కొట్ట చిన్నది కొట్ట నువ్వే కొట్టు ఇదిగా అదొచ్చింది చేయబట్టు పోవచ్చిందా చేయబట్టు చూసుకోవాలంటే మనిషి ఒకటి ఒక షాట్ అడ్డం పెట్టు చీకటి పోయి వెలుతురు వస్తుంది అందుకే ఈ ఇయర్ నుంచి కొట్లాడడం బంద్ ఏం కాదు అక్క పెట్టొద్దు అంటారు అట్లా దీపానికి అది పోతుంది హలో అపశకునం అట్లా చేయొద్దు ఫుల్ డా తీసుకుని పోతుంది వా ఇది నది మొండి శాతం ఆరు ఇక్కడ నేను పెడతా ఆ దీపాల కాడ ముఖం పెట్టి పెట్టి అట్లా అది ఇన్నది అనుకో కరెక్ట్గా దండం పెడుతున్నా సూపర్ బాత్రూమ్ రాసిన దగ్గర నాకు ఎదురు చూస్తావు అందుకు ఎట్లా చేసుకోకపోతే నా అత్తగారు ఎట్లా అలిగి కూర్చున్నట్టుడే అందుకు ఓకే మంచిదే సెట్ అవుతుంది కాలిపోయిందే సెట్ అవుతుంది ఎంత ఇచ్చిన కోపం రాదు నాకు ఇదే
అందరు కొట్లాటలు ఇట్లాటలు అన్ని కడ తీరాలి అది పండుగ అంటే నువ్వు సంతోషంగా ఉండవు నాకు తెలుసు నేను ఎట్లా హ్యాపీగా ఉన్నా మీరు నన్ను ఉంచారు కాల్తే ఈ సూషి ఎవరు ఎవరు ఉంచుతలేరో మరి ఈ పద్ధతేనా బావా ఒకటి కాల్చుకోవచ్చుగా నన్ను సుర్సురు బత్తి నాకు కాల్తుంది ఆల్రెడీ బత్తి ఈడ మీరు చేసే పద్ధతులు చేయరు మీ ఇంటికి పద్ధతులు లేవు బియ్యం పోసే పద్ధతులు బట్టలు పెట్టే పద్ధతులు అల్లుడు వచ్చి ఈడు ఉన్నాడు పడి ఉన్నాడు ఆకిట్లా కనీసం సోయి లేకుండా నన్నేమో ఓ అట్లుండాలి నువ్వు ఇట్లుండాలి సూర్సూరు బత్తి నాకు అంటుకున్నది ఎప్పుడు నిన్నడుసంది నీకు నడుస్తుందేమో బాస్ అమ్మ లేదు కదా అమ్మ లేదు అమ్మమ్మ లేదు నాయనమ్మ కూడా లేదు లేని వాళ్ళందరినీ తెచ్చి ఇప్పుడు ఎగురుతారా వాళ్ళు బట్టలు కట్టుకునే ఏజ్ ఉన్నది ఇప్పుడు ఇప్పుడు కట్టుకోకపోతే ఎప్పుడు కట్టుకుంటే బట్టలు ఇప్పుడే కట్టుకుంటావా ఇక ముసలమ్మ కట్టుకో బట్టలు ఇప్పేసుకుని తిరుగుతారా ఏంది ఏం మాట్లాడతారా ఏంది మీ తాత దినాలకు తెచ్చి కట్టేయమను దీపావళి కాదు నాకు వేస్ట్ మాటలు రానియకుండి పండుగ నేను అన్నాను ఇప్పుడు ఇప్పుడు నువ్వే అన్నావు కదా మీ తాత దినాలా కానీ పండుగ పుట్టాల హ్యాపీగా ఉండాలి ఎందుకు టార్చర్ పెడుతున్నాను మ్యాచింగ్ జుంకాలు వేసుకొని ఇట్లా ఊపినంత మాత్రాన్ని ఇవ్వడానికి హ్యాపీనెస్ లేదు ఒకసారి ఫోటో తీసుకొని చూడు సెల్ఫీ తీసుకొని చూడు నీ ఫేస్ ఎట్లుందో ఎట్లుంది నేను ఉన్నందుకే మంచిగా ఉంది అయి ఉండొచ్చు మరి ఉండు మంచిగా ఉండు కదా నేను నువ్వు మంచిగుండు వీళ్ళు మంచిగుండు ఇదంతా కాదు దీపావళి చూసేటోళ్ళకు ఉంటుండొచ్చు నాకు లేదు ఈ పండుగ నేను ఎట్లా చేసుకున్నాను అనేది నాకే తెలుసు అసలు పండుగ లెక్క ఉండదా మా ఇంటికాడ కాదా పండుగ నాకు గల్లీలా 1000 వాళ్ళ 5000 వాళ్ళ ఇట్లా పరుస్తారు ఏది పూలు పరిచినట్టు పరిస్తే నువ్వు నడుచుకుంటా పోతావు దాని నుంచి ఇప్పుడు తారమండలం మీరు ఎడబెట్టుకుంటారు తారమండలం తారజువ్వాలు ఈపులో పెట్టుకొని కాల్చుకుంటారా మీరు అట్లా చేస్తే నేను కూడా కాల్చుకుంటా నాకు వరుస్తారు మా ఇంటికాడంటే ఎందుకు వచ్చిందో నాకే తెలియదు టార్చర్ ప్లీజ్ సారీ నా ఆనందం మొత్తం తీసేసిండ్రు ఓకే నేను హ్యాపీగా ఉంటా బయటకు పోయి అసలు లేదు అబ్బా అక్క నిజంగానే బాబోతి ఎంత సూమ్సామ్ ఉంది నిమ్మలంగా ఉంది జరపానానికి ఊకే గుల్గుడు 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 బాట్లా అనకు లావణ్య నువ్వు చెల్లవైతే తర్వాత అవుతావే కానీ ఆయన ఉన్నంతసేపు నాకు ఆయన తిట్టినా ఏమన్నా కొట్టినా కూడా నిమ్మలంగా అసలు ఆయన ఎంత తిట్టినా నేను గునుక్కుంటూ ఉంటా చూడు నాకు అదే సంతోషంగా ఉంటుంది మనిషి లేకపోతే అస్సలు మంచిగా అనిపిస్తలేదు నువ్వైతే ఇంకోసారి అట్లా అనకు లావణ్య ప్లీజ్ ఇగో మా ఆయన చూడక ఏమన్నా ఏం సపోర్ట్ చేయడు కూసమంటే కూర్చుంటాడు నిలబడమంటే నిలబడతాడు ఇట్లా ఉండొచ్చుగా బాగా అందరు మనుషులు అట్లా ఉండరు కదా కుర్రేక బుద్ధి ఉంటుంది అందరు మనుషులు అట్లా ఎట్లుంటారు చూసినామా ఎట్లా ఉంటుందా ఇప్పుడు అన్నన్న దాంట్లో ఏం తప్పు ఉందో అని దీపావళికి అల్లుళ్ళకు బియ్యం పోయాలి నాకు 10 రూపాయలు తక్కువ ఇచ్చింది సరే అన్నకైతే మంచిగా తెచ్చి పెడితే మీకు కూడా కొత్త షీరో వస్తుండే మీ ఇద్దరికి షీరో షీరో వస్తుంది మాకు బట్టలు వస్తుంది కొల్ల చెప్పగలుగుతుంది అన్న చెప్తానని కాదు అమ్మ లేదు కాబట్టి బాగా అట్లా చేసిండు నువ్వు సమలాయస అయిపోతుండేగా లేకపోతే ఆయన అన్నప్పుడు నువ్వు గమ్ము నుక్కుంటానని అయిపోతుండే ఇప్పుడు మాట్లాడుతున్నావు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అసలు చూసినావా మీ అన్నున్నంత సేపు ఎంత సందడి ఉన్నదో ఆయన పోయిన తర్వాత సందడి అనిపిస్తుందా మా లావణ్య ఏమో ఇట్లా మాట్లాడుతుంది అట్లా కాదక్క బాగా గులిగినందుకేమన్నాను కానీ ఆయన మాత్రం అనొద్దు సరేగా ఇప్పుడు తమ్ముడికి ఇట్లా వస్తారా వస్తారు ఒకసేపు ఆయన ఊరికి ఉన్నాయి కింద కదా చికెట్ పట్టాక కింద కాలుద్దాం కింద కాలుద్దాం సరేనా సరే పోదాం ఒక పండుగ ప్రసాదం అయ్యోదండి తీసుకొని పోదాం రైట్ హ్యాండ్ తోని అక్క లెఫ్ట్ హ్యాండ్ తోని ఇస్తావు అయ్యో మతి పోయిందే మీ బావ పప్ప అటు బావ సతాయించి నీ కప్ నా కప్ చేసుకుందాం తీసుకుంటాను నేను ఇంకోటి తీసుకుంటాను సరే పోదాం కిందికి పోదాం పైగా నీకైతే ఫస్ట్ తిండే కావాలి ఒక పండుగ శుభాకాంక్షలు చెప్పేది లేదు ఏం లేదు మరి అందరికి దీపావళి శుభాకాంక్షలు అందరికి దీపావళి శుభాకాంక్షలు అందరికి ప్రతి ఒక్కరి పేరు పేరు దీపావళి పండుగ శుభాకాంక్షలు తింటనే ఉండు తినాలి కన్నపల్లి లాంటి దేవతను పూజ చేసుకోవాలి దీపావళి పండుగ నాడు మీరు అందరు పూజ చేసుకొని ఎంజాయ్ చేయండి